బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారని పత్రికల్లో వస్తాను. అదే కానీ ఒకటి మాత్రం మంచి చేశారు, ఏమంటే ఆ డీల్స్ మామూలులతో కాదు కదా, వీళ్ళంతా హిందూ మతము ఆ మతం అని చెప్పిన వాళ్ళు గురువులతోనే చేస్తున్నారు, స్వాములతోనే. ఈ స్వాములు దొంగస్వాములు, కోట్ల రూపాయలు సంపాదించుకున్న దొంగస్వాములతో ఈ దొంగ హిందూ భక్తులు వీళ్ళు మిలాఖత్ అవుతా అన్నారు వీళ్ళు. మరి బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇద్దరు నాయకుల పేర్లు పదే పదే అందరూ అనుకుంటా ఉన్నారు. ఆ ఇద్దరు నాయకుల పేర్లు ఎవరు అని నేను కూడా తిరుపతికి ఫోన్ చేసి అడిగితే మన పాపము వాళ్ళ అంటే ఒక అతనే మనకు పరిచయస్తుడు, ఒక అతని పేరేమో విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకొక ఆయన జీవీఎల్ నరసింహారావుని, వీళ్ళిద్దరు పేర్లు చెప్పుకుంటా అన్నారు తిరుపతిలో. మరి బీజేపీ వాళ్ళు దానికి ఆన్సర్ చేయాలి, లేదు మా నాయకులు అట్లా పని చేయలేదు, జీవీఎల్ నరసింహారావు అట్లా దానికి బోర్డు, విష్ణువర్ధన్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు అని బీజేపీ వాళ్ళు మాట్లాడాలి. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడరు, అది తేలు కుట్టిన దొంగలు మాత్రం ఉన్నారు. తేలు కుట్టిన దొంగలు ఎట్లయితే ఉంటారో అట్లా ఏం బయటకు చెప్పుకొని ఉన్నారు. మీరు చెప్పాలి కదా, లేదు మా పార్టీ నాయకులు అలాంటి వాటికి పాల్పడలేదు, వాళ్ళిద్దరు కూడా ఇలాంటి వాటికి ఇన్వాల్వ్ కాలేదు, వాళ్ళ రాష్ట్ర పార్టీ అయినా ప్రకటించాలి, లేదా వాళ్ళ ఆల్ ఇండియా పార్టీ అయినా ప్రకటించాలి, లేదా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యింటే వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి. ఇన్వాల్వ్ అయ్యింటే తీసుకోమని నేను చెప్పాను. మరి ఎందుకంటే మన ఎవరికి కూడా ఒక తప్పు చేయనప్పుడు ఎవరు భయపడాల్సిన పనిలా, తప్పు చేయని వాళ్ళు శిక్షించమని కూడా మేము కోరం. కానీ మీరు పార్టీగా మీరు దీనిపైన స్పందించాలి, వారు ఇన్వాల్వ్ అయితే యాక్షన్ తీసుకోండి, ఇన్వాల్వ్ కాలేదంటే స్పష్టంగా ప్రకటన ఇవ్వాలి వారు ఇన్వాల్వ్ కాలేదు, అలాంటిది జరగలేదు అని రాష్ట్ర పార్టీ కానీ ఆల్ ఇండియా పార్టీ కానీ స్పష్టంగా ప్రకటన ఇవ్వాలి, అది చేయాలని చెప్పి ఇవాళ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము.